ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతా ఉన్నాడు అర్థం కావట్లేదు. ఆయన మొన్న పోయి గాజువాక్ సెంటర్ లో పోయి మాట్లాడాడు సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. 1999 నుంచి 2004 వరకు దాదాపు మొత్తం భారతదేశం మొత్తం మీద 104 సంస్థలు ప్రైవేటైజేషన్ అవటం కానీ మూతపడటం కానీ జరిగితే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 54 సంస్థలు క్లోజ్ చేయటమా ప్రైవేటైజేషన్ చేయటమా. ఉదాహరణకి ఆల్విన్ కానీ నిజాం షుగర్స్ కానీ అనేక కోఆపరేటివ్ సొసైటీ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ షుగర్ మిల్స్ కానీ ఇలాగ అనేక మూసేయటమా లేదంటే క్లోజ్ చేయటమా. ఆ రోజు ఇదే ఈనాడు పేపర్ ఏమి రాసింది, నష్టాల్లో ఉన్న వాటిల్ని మూసేయకుండా నష్టాల్లో ఉన్న వాటిలన్నింటిని కూడా ప్రోత్సహిస్తారా. 2004 ముందు ఒక పుస్తకం రాశారు, ప్రైవేటైజేషన్ ఒక విజయ పరంపరలాగా ఏదో ఒక పుస్తకాన్ని రాసుకుని దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్, దాంట్లో ఏ విధంగా మేము ఎన్ని మూసేశాం ఎన్ని ప్రైవేటైజేషన్ చేశాం అని ఈయన గొప్పలు చెప్పుకొని 2004 ముందు ప్రైవేటైజేషన్ ఎకనామిక్ ఒక బూస్ట్, నేనే ప్రైవేటైజేషన్ ఒక సీఈఓ, నేను ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కన్నా నేను ఒక సీఈఓ అని ప్రచారం చేసుకున్నా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పోయి ఏ ముఖంతో గాజు ఒక కలిసి సిగ్గు లేకుండా ఆద్యుడు ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో ఆద్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిగ్గు లేకుండా ఏ ముఖంతో పోతా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు. వీళ్ళు ప్రజల తలరాతలు బాగుపడుతుంటేనో ప్రజల తలరాతలు మారుతుంటేనో చూసి ఏడ్చేవాళ్ళు, చూసి తట్టుకోలేని వాళ్ళు వీళ్ళు. ప్రజల మంచి అవుతూ బాగు కొన్ని రకాలు జరిగితే ఎప్పుడూ ఏదో ఒక దుష్ప్రచారం. అట్లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కేవలం ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఎట్టపోయినా పర్లేదు, మేము మా సామాజిక వర్గం మా వాళ్ళు బాగుండాలి అని చెప్పి పాకులాడే వ్యక్తులు ఈ చంద్రబాబు గారు కానీ రామోజీరావు కానీ ఆ రాధాకృష్ణ గారు. ఇది ఒక పేపరు, ఇది రాసేటప్పుడు కనీసం దీనికి ఒక అసలు కనీసం నిజ నిజాలు రాగానే ఇది ఒక పేపరు, ఇలా బతుకులు చెడ ఇలా రాసేటప్పుడు నిజాలు రాయకుండా ఒక సగం రాసి సగం ఆపుతారా. సిగ్గుండాలి వీళ్ళకి ఒక వార్త రాసేటప్పుడు దాంట్లో ఎంత నిజం ఉండాలని తెలియకుండా ఇష్టానుసారంగా ఒక ఒక ఇది కల్పించేదానికి. నిజంగా నిజం రాసుంటే సంతోషించుంటా. చంద్రబాబు నాయుడు గారు కట్టిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు కొట్టుకోపోయింది. నాణ్యత లేకుండా కట్టాడు, ప్లానింగ్ లేకుండా కట్టాడు, ఒక ఆలోచన లేకుండా కట్టాడు అని రాసునుంటే సంతోషించుంటావు. అవన్నీ లేకుండా ఒక వార్త పెట్టి ఇట్లాంటి వార్త పెట్టి డ్యామేజ్ చేయాలనుకున్న అట్లాంటి రామోజీరావు గారు కానీ నిజంగా సిగ్గుండాలి, బతుకులు చేడ. సో ఇది ఒక పేపరు. ఖచ్చితంగా కేటీఆర్ గారు పెద్దలు అన్నందుకు స్వాగతిస్తున్నాం. ఏదైతే విశాఖ ప్రజల యొక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ లేకపోతే నిర్వాసితులు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న ఆందోళన కానీ ఈరోజు మొత్తం కూడా దానికి మద్దతిస్తానందుకు ఆయన ధన్యవాదాలు, స్వాగతిస్తున్నాం. ఇప్పటికైతే తెలంగాణకు ఏ సమస్యలు రాలేదు, భగవంతుడిని ఖచ్చితంగా కోరుకుంటాం. ఆ ప్రాంతానికి ఇప్పుడు బాగుంది తెలంగాణ, అన్ని రకాలుగా కూడా బాగుంది కాబట్టి ఏ సమస్య రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటాం. అప్పప్పు గురించి కూడా ఏం మాట్లాడతాం, అప్పప్పు గురించి కూడా. ఈరోజు వచ్చిన తర్వాత వార్త స్పష్టంగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా దాన్ని మనం దాన్ని ఇంకా కూడా డెవలప్ చేసుకోవచ్చు, అఖిలపక్షం వేస్తాము, ట్రేడ్ యూనియన్స్ వస్తాము, అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆయన లేఖలో ఏ విధంగా కాపాడుకోగలను రాశాడు. దానికి ఆయన అమ్ముతారంట, ఈయన కొంటారంట. ఎట్ట గతంలో లాగా చంద్రబాబు నాయుడు చేసిన పనుల్లాగనా ఆయన అమ్మిని నామా నాగేశ్వరరావుకి, వాళ్ళ వాళ్ళకి కట్టబెట్టాడు పోయింది సార్. ప్రభుత్వ సంస్థలను అందరినీ కూడా తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 1999-24 అమ్మిన సంస్థలన్నీ కూడా తీసుకుంటే నామా నాగేశ్వరరావుకి, వాళ్ళ వాళ్ళ వర్గానికి, వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టాడు. పచ్చగామిర్లు ఉన్నాడుకంతా లోకమంతా పచ్చగామిర్లు, నా బుద్ధులు మాకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి, మాకున్న దరిద్రమైన అలవాట్లు అందరికీ ఉంటాయి, మేము చేసిన మా నాయన చేసిన ఎడవ పనులన్నీ కూడా ఇంకొకరు కూడా చేస్తారు అనుకోవటం అది వాళ్ళ వారసత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఒక లాస్ట్ తుంగభద్ర దాంట్లో కూడా దానికి సంబంధించి వాళ్ళు కట్టుబడుతున్నారు. మనకు ఒక రిజర్వేషన్స్ అన్ని కూడా చెప్పాం, దానివల్ల మనకు రావాల్సిన వాటర్ కానీ అలొకేషన్ అంతా కూడా ఇబ్బంది అయిపోయింది చెప్పి దాన్ని తప్పకుండా కూడా పూర్తిగా కూడా ఇది తీసుకున్న తప్ప మాట్లాడతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.